గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఈరోజు సమాజ ఆధారిత సంస్థలు, సమాజ ఆధారిత సంస్థలు. దీనికి ముందు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్, ఈ మధ్యనే మీరు రెండు సినిమాలు చూసుంటారు, శ్రీమంతుడు, భరత్ అని నేను. అంటే దీని ఉద్దేశం ఏంటంటే, ఈ సమాజ ఆధారిత సంస్థల ఉద్దేశం అంటే ప్రజల భాగస్వామ్యం ఉండాలి. ఏ అభివృద్ధి పథకంలో అయినా కూడా ప్రజల భాగస్వామ్యం ఉంటే వాళ్ళకి నొప్పి తెలుస్తుంది, అభివృద్ధిలోకి కష్టపడి అభివృద్ధి చేసుకుంటారు వాళ్ళ సమాజాన్ని అనే ఉద్దేశంతో ఈ సమాజ ఆధారిత సంస్థల్లో ఈ సంక్షేమ పథకాలని విలీనం చేయటం జరిగింది. ఏదైనా కూడా మనమే, మనది ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం కాబట్టి ఈ పథకాలు కూడా ప్రజలే భాగస్వామ్యం చేస్తే ఎక్కువ రిజల్ట్ వస్తాయి అనే ఉద్దేశంతో ఈ సమాజ ఆధారిత సంస్థల్ని. అంటే సమాజ భాగస్వామ్యం అంటే మనం దానిలో పార్టిసిపేట్ చేయటం, పాలు పంచుకోవటం. దీనివల్ల ఏం జరుగుతుందయ్యా అంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, స్వీయ సంతృప్తి కలుగుతుంది. ఏదైనా ఒక పనిలో మనం కష్టపడి పనిచేసి విజయం సాధిస్తే దాని ఆనందం వేరే, అదే వేరే వాళ్ళు మనకి దాని ఫలాలను అందిస్తూ ఉంటే ఇంకేదన్నా తెస్తారేమో, ఇంకేదన్నా తెస్తారేమో అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ సమాజ భాగస్వామ్య పథకాలలో మనకి లభించేటువంటి విజయం ఏంటంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, స్వీయ సంతృప్తి కలుగుతుంది. బాగా ఎక్కువ మనం ఒక దీనికి సంతృప్తికి, ఆ పథకం విజయవంతమైతే సంతృప్తికి లోనవుతాం కాబట్టి ఈ రెండు మనం దాని నుంచి ఆశించవచ్చు. నెక్స్ట్ సామాజిక సంస్థల లక్ష్యాలు. అసలు ఈ సామాజిక సంస్థలు లక్ష్యాలు ఏంది అంటే సమాజ ఆధారిత సంస్థల యొక్క లక్ష్యాలు ఏంది, సామాజిక సంస్థల యొక్క లక్ష్యాలు ఏంది? మొట్టమొదటిది, సభ్యులు వారి ప్రస్తుత జీవన విధానాన్ని మెరుగుపరుచుకునేదే దీని లక్ష్యం. ఇప్పుడు మనం బ్రతికేటువంటి బ్రతుకు కంటే ఇంకా మెరుగైన బ్రతుకు మనం బ్రతకవచ్చు ఈ పనులు చేసుకుంటే అనే ఉద్దేశంతో, అనే లక్ష్యంతో సభ్యులు వారి ప్రస్తుత జీవనం మెరుగుపరుచుకునే దానికోసంగా ఈ సమాజ ఆధారిత సంస్థలు నెలకొల్పబడ్డాయి. రెండవది, ఉత్పత్తి కార్యకలాపాలకు మానవ వనరుల సమీకరణ. ప్రొడక్షన్కి ఎక్కడి నుంచో వేరే ఇంకెక్కడి నుంచో తీసుకురాకుండా మానవ వనరుల్ని మనం సమీకరించుకొని ఉత్పత్తి కార్యక్రమాలు మొదలు పెడితే ఎక్కువ మనకి ఉత్పత్తి అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇది దీని లక్ష్యం. మూడవది వచ్చి అభివృద్ధి మీద అవగాహన కలుగుతుంది. మనం ఏదన్నా ఒక పని చేస్తే, సొంతంగా పని చేస్తే ఇంతవరకు అయింది, 50% కంప్లీట్ చేసాము కాబట్టి ఇంకా 50% కంప్లీట్ చేసేదానికి ఉత్సాహం చూపిస్తాం కాబట్టి ఎంత అభివృద్ధి జరుగుతుంది అనేది నిరంతరం వీడి క్యాలిక్యులేషన్లోనే ఉంటుంది. ప్రజల యొక్క భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి వాళ్ళకి పూర్తి అవగాహన ఉంటుంది. ఒక చెరువుకి ఆనకట్ట కడుతున్నారు, ఎంతవరకు కట్టారు, ఏంది, ఇంక ఎన్ని రోజులకు పూర్తి అవుతుంది, దీనికి ఇంకెంత ఖర్చు అవుతుంది అనేది తెలుస్తుంది కాబట్టి వీళ్ళ చేతుల మీదుగా. ఆ రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు వీళ్ళంతా ప్రాజెక్టులు నిర్మించారంటే ప్రజల భాగస్వామ్యం కూడా దానిలో ఉంది కాబట్టి ఆ ప్రాజెక్టులు ఈరోజు అందరికీ ఉపయోగపడుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి ఇది అభివృద్ధి మీద అవగాహన ఉంటుంది. నెక్స్ట్ స్థానిక నాయకత్వాన్ని అభివృద్ధి పరుస్తాయి. ఎవరో పైనుంచి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, వీళ్ళు అక్కడి నుంచి ఆఫీసర్లు వచ్చి ఇక్కడ పనులు చేసేదానికంటే స్థానికంగా కొంతమంది నాయకులు ఏర్పడి వీళ్ళు ఈ పనిని పర్యవేక్షిస్తూ ఉంటారు కాబట్టి అక్కడ స్థానికంగా నాయకులు బలపడేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సమాజంలో ఆర్థిక అభివృద్ధి.